వైఎస్ఆర్ పెన్షన్ కానుక వారోత్సవాల్లో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పురపాలక సంఘంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి విశ్వరూప్ మాట్లాడుతూ భారతదేశంలో మాట ఇచ్చాడు అంటే మడమ తిప్పని నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని, పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం అంచెలంచెలుగా పెన్షన్ పెంచుతూ 2,750 రూపాయల లబ్ధిదారులకు అందజేస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి సత్యనాగేంద్రమణి, వైసీపీ పట్టణ అధ్యక్షులు మున్సిపల్ కౌన్సిలర్ సంసాని బుల్లినాని తదితరులు పాల్గొన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేసుకుంటూ మరి ప్రతి ఒక్కరు కూడా ఈ పెన్షన్ ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. చెప్పిన మాట ప్రకారం ఏదైతే ఎన్నికల ముందు మేము 2,000 నుంచి పెంచుకుంటూ పోయి 3,000 చేస్తామని చెప్పారో చెప్పింది తూచా తప్పకుండా అమలు చేస్తూ కామా పులిస్తా కూడా తేడా లేకుండా చెప్పిన విధంగా పెంచుకుంటూ ఈ రోజు 2,750 రూపాయలకి పెన్షన్ చేరిన సందర్భంగా ఈ వారం రోజులు పెన్షన్ వారోత్సవాలు నిర్వహించుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన సంకల్పం మేరకు నిన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు రాజమండ్రి వచ్చి ఈ పెన్షన్ పెంపు కార్యక్రమంలో పాల్గొన్న విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ పెన్షన్ గురించి మాట్లాడుకోవాలంటే స్వర్గీయ దివంగత ముఖ్యమంత్రి వాళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తించుకోవాలమ్మా. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో 14 లక్షలు ఉన్న పెన్షన్ని ఈరోజు ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ 64 లక్షల పెన్షన్కి వెళ్ళాయంటే దాని ప్రధాన కారణం రాజశేఖర రెడ్డి గారు, మళ్ళీ ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేసుకున్నారు. ఇప్పుడు కూడా పెన్షన్ ఈ విధంగా ఉందంటే కారణం రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అని తెలియజేసుకుంటూ మరి ఈ పెంచిన పెన్షన్ మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని తెలియజేసుకుంటూ మరి మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇప్పుడే పెన్షన్ అందరూ మీ పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఈ పెన్షన్ని సద్వినియోగం పంచుకుని రాని లబ్ధిదారులు అవ్వాలంటే కూడా ఎవరు కూడా అపోహ పడకుండా ప్రతి ఒక్కరికి కూడా 6 నెలలకోసారి కొత్తగా పెంచే కార్యక్రమాన్ని మన ప్రభుత్వం చేపట్టింది. కాబట్టి రాని వాళ్ళందరూ కూడా మరి అప్లై చేసుకోవాలని తెలియజేసుకుంటూ ఈ మధ్య కాలంలో పెన్షన్ ని బిల్ చేస్తున్న ఒక దుష్ప్రచారం జరుగుతుంది. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి, పెన్షన్ ఎక్కడా కూడా తీయట్లేదు. ఈవేళ కొత్తగా 1,200 పెన్షన్ అమలాపురం నియోజకవర్గానికి వస్తే పెన్షన్ తీసివేస్తే కేవలం 100 లోపు మాత్రమే, 1,200 కొత్త పెన్షన్ వస్తే పెన్షన్ 3 మండలమే తీస్తే కేవలం 100 మాత్రమే. కాబట్టి పెన్షన్ ఎక్కడా కూడా తీయలేదు. ఎక్కడైతే ఇన్కమ్ టాక్స్ కడతారో అనర్హులు ఉన్నారో వాళ్ళకి మాత్రమే జీవన తప్ప అర్హులు ఎవరు కూడా పెన్షన్ తీయలేదన్న విషయం తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ దుష్ప్రచారాన్ని నమ్మకూడదని తెలుసుకుంటూ ఏ లక్ష్యం క్రింద జగన్మోహన్ రెడ్డి పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేస్తున్నారో ఆ లక్ష్యం నెరవేరే విధంగా కార్యకర్తలు కానీ వాలంటీర్లు కానీ అదేవిధంగా సచివాలయ కన్వీనర్లు కానీ ఈ లబ్ధిదారులు గుర్తించి అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఈ పెన్షన్ వచ్చే విధంగా చేయబడిందని తెలియజేసుకుంటున్నాను.